మీరు ఫస్ట్ చాలా కష్టపడి సినిమా తీసుంటారు, చాలా ఖర్చు పెట్టుంటారు, మీరు చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారని తెలిసింది. మీరెవరూ నష్టపోకుండా ఈ సినిమా మిమ్మల్ని కాపాడాలని కోరుకుంటూ, నేను ట్రైలర్ చూసి, అంటే నేను, మీరు నన్ను చాలా రాంగ్ పర్సన్ని పిలిచారనిపించింది ఈ ట్రైలర్, ఈ ట్రైలర్ని చూపించడానికి. నేను సెన్సార్ బోర్డ్ చీఫ్, మీకు తెలుసు, సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్ని. మీకు ఈ ట్రైలర్ ఇంకా సెన్సార్ కాలేదనుకుంటా, ఇట్స్ ఓకే. కానీ RX100 అర్జున్ రెడ్డి పుణ్యమని, తెలుగు సినిమాల్లో లిప్ లాక్ లేకపోతే తెలుగు సినిమా లేదు. కాలేజు స్టూడెంట్స్ అంటే లిప్ లాక్లు, మేకౌట్ సీన్లు లేకుండా సినిమా తీయకూడదు అన్న ఒక పరిస్థితికి నిజంగా దిగజారిపోయింది తెలుగు ఇండస్ట్రీ అని నేను ఫీల్ అవుతున్నాను. మీ సినిమాకి వచ్చి మీ సినిమా గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను చూసిన దాంట్లో 4-5 షాట్లు అదే, మీ పోస్టర్ అదే. కానీ ఒక్కటి నేను చెప్పదలుచుకుంటున్నాను, ఏదన్నా చాలా కవర్డ్గా ఉన్నంత వరకే అందం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఇల్లు కట్టుకుంటే బాత్రూంలోనే స్నానం చేస్తాం, బెడ్రూమ్లోనే పడుకుంటాం, హాల్లో కూర్చుంటాం, హాల్లో వచ్చి స్నానం చెయ్యం. ప్రతి మనిషి జీవితంలో శృంగారం ఉంటుంది, సెక్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఉన్నంత మాత్రం అది ఎక్కడ చేయాలో అలా చేస్తేనే బాగుంటుంది, పబ్లిక్గా రోడ్డు మీద చేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. కానీ ఇవాళ రేపు ప్రతి సినిమాలో ఇది మ్యాండేటరీ అన్నట్టు అయిపోయింది, లిప్ లాక్ ఆర్ మేకింగ్ అవుట్, బట్టలిప్పుకోవడం, అమ్మాయిల అబ్బాయిల మీద ఎక్కి కూర్చోవడం, అబ్బాయిల అమ్మాయిల మీద ఎక్కి, అంటే ఇది మీ జీవితంలో లేదా, అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది అది, మనం బయట కానీ రోడ్డు మీద చేయము అలాంటి పనులు. రోడ్డు మీద మనం స్నానం ఎలా చేయమో ఇలాంటి పనులు కూడా అలా చేయము. సో ముందు నుంచి ఇది ఒక రిస్ట్రిక్షన్ ఉంది, ఇలా చేస్తే బాగుండే, అంటే ఇలా ఎందుకు చేయకూడదు, ఎందుకు ఇవ్వరు, అట్లా గడ్డంగా వాదించే డైరెక్టర్లతో మనం ఏం మాట్లాడలేము, మనం ఎలా పడితే అలా చేస్తామని. కానీ ప్రతి ఒక్కరు ఒకటి అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు మనము సోషల్ మీడియా ఉండడం లేదా, టీవీలో ఉండటం లేదా, అంటే టీవీల్లో వాటిల్లో ఉంటున్నాయి, టీవీనో సోషల్ మీడియానో లేకపోతే కంప్యూటరో మనం ఒక రూమ్లో ఒకరో ఇద్దరమో చూస్తాం. సినిమా అనేది కొన్ని వందల మందితో కలిసి చూసేది, కొన్ని వందల మంది మధ్యలో మనం శృంగారం చెయ్యం, అబ్సీన్గా బిహేవ్ చెయ్యం. కానీ ఇలాంటి మూవీస్లో ఇలాంటి వచ్చేసరికి ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇది నేను సెన్సార్ ఏం చేస్తున్నారు, మీరు సెన్సార్ కట్ చేయలేరు, అది కూడా చేయలేము, ఎందుకంటే సెన్సార్కి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. సరే ఇది వద్దండి అంటే అదే తప్పు అవుతుంది, దాని మీద సెన్సార్ మీద ఓ ప్రెస్ మీట్లు పెట్టేసి సినిమాలు ఆపేశారని గందరగోళం చేసేస్తున్నారు, లేకపోతే కోర్టులకు వెళ్ళిపోతున్నారు. అది కాదు, అక్కడ సెన్సార్ రెక్టిఫై చేయలేదు, ఎవరూ మిమ్మల్ని రెక్టిఫై చేయలేము. కానీ మనకి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ప్రతి డైరెక్టర్ని, ప్రతి రైటర్ని, ప్రతి ప్రొడ్యూసర్ని నేను కోరుకునేది అదే, మనకి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనం ఒక సొసైటీలో ఉన్నాం, మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముడు, ఒక ప్లేస్కి వెళితే ఏదన్నా చెప్పచ్చు, కానీ దానిని ప్రతి ఒక్కరు చూసే విధంగా, అర్థమయ్యే విధంగా దాన్ని కమర్షియల్గా కాకుండా చూపిస్తే బాగుంటుంది అన్నది నా పర్సనల్ అభిప్రాయం. అలాగే నేను మీ సినిమాని ఐఎమ్ నాట్ సేయింగ్, ఇప్పుడు ఉన్న ఫ్లోలో మీరు అలాగే తీశారు, కానీ ఇలా తీస్తేనే సక్సెస్ అవుతుంది అన్నది మటుకు చాలా రాంగ్ థాట్, రాంగ్ నోషన్. మీరు ఏమి తీసినా, బట్టలు ఇప్పించుకొని అమ్మాయిని చూపించినా సినిమాలో విషయం ఉంటేనే ఆడుతుంది. దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్, నేను సెన్సార్ బోర్డ్ మెంబర్గా చెప్తున్నా, సెన్సారింగ్ కూడా చాలా కష్టమైపోతుంది. కొన్ని సినిమాలు అసలు సెన్సార్ ఇవ్వకూడదు, దీన్ని ఆపేయాలని చెప్పాలనిపిస్తుంది. కానీ మళ్ళీ ప్రొడ్యూసర్ని తలుచుకొని, అయ్యో బాబు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేశారు, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టారు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు అని ఏదో విధంగా మళ్ళీ మెంబర్స్తో నేను మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి కొంచెం ఇట్లా కట్ చేయండి, అట్లా కట్ చేయండి అని ఆ సినిమాలు సెన్సార్ చేయడం జరుగుతుంది. నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి మూవీ తీసే ముందు కొంచెం ఆలోచించండి. ఎస్పెషల్లీ యూత్ అంటే మోస్ట్ వల్నరబుల్ ఏజ్ అది, అంటే ఆ ఏజ్లో మనము ఎటన్నా డైవర్ట్ అయిపోయే ఏజ్. ఇప్పుడు మీరు కాలేజ్, ఇప్పుడు మీరు చూపించిన బ్యాక్గ్రౌండ్ కూడా ఆ ఏజ్లో మంచి చెప్తే మంచి, చెడు చెప్తే చెడు, చాలా ఈజీ, దాని చాలా థిన్ లైన్ ఉంటుంది. ఇలా చూడడం వల్ల ఇలాగే ఉండాలేమో అని అలా ఆలోచనలు వచ్చే ఆస్కారాలు చాలా ఉన్నాయి. దయచేసి ఆలోచించండి. యాజ్ ఎ మదర్ ఆఫ్ 2 డాటర్స్, ఈ సొసైటీ మీద చాలా ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక లేడీలాగా నేను ఫీల్ అవుతూ చెప్తున్నా, ఆలోచించి సినిమా తీయండి. ఐఎమ్ సో సారీ ఇక్కడికి వచ్చి మీకు చెప్తున్నందుకు, ఇది కాంట్రవర్షియల్గా నేను ఏదన్నా మనసులో ఉన్నది చెప్తాను. నేను మనసులో ఫీల్ అయింది మీ ట్రైలర్ గురించి చెప్పాను, బట్ యువర్ మేకింగ్ ఈజ్ గుడ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. ఐ విష్ దిస్ మూవీ విల్ బ్రింగ్ యూ గుడ్ లక్ అండ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను ఇంతకుముందు 1940లో ఒక గ్రామం అనే ఒక మూవీ చేశాను. ఆ మూవీలో ఉండే సోలు, ఈ మూవీలో ఉండే సోలు ఒకటే, ఆత్మ ఒకటే అన్నమాట. అంటే కులాల గురించి తీశాను. అంటే
1940లో అప్పట్లో ఒక ఇన్సిడెంట్స్ ఎలా జరిగాయి ఏంటని చెప్పేసి తీశాను. అది నేను నన్ను నేనే ప్రూవ్ చేసుకోవడం కోసం ఆ సినిమా తీశాను. ఇది నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం కాదు, ఆడియన్స్ కోసం. అంటే నేను తీసిన సినిమాలను ఆర్ట్ ఫిల్మ్సే మొత్తం కూడా, కమల్తో నా ప్రయాణ సినిమా కానివ్వండి, అన్నీ కూడా చాలా హృదయానికి హత్తుకునే సినిమాలు అన్నీ కూడా. కానీ ఈ మూవీ తీయడానికి కారణం, నేను ఒక ఆర్టికల్ చదివాను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. ఆ ఆర్టికల్ నాకు అంటే హంట్ చేసింది అనమాట, ఒక బాధ కలిగించింది ఆ ఆర్టికల్ చదివితే. ఆ కథ పట్టుకుని నేను ఆ ఊరు వెళ్ళిపోయాను అనమాట. ఆ ఊరు వెళ్ళిపోయి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేశాను, ఇక్కడ ఉండే ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారా లేరా అని. అంటే వాళ్ళు లేరని చెప్పారు. సరే, వాళ్ళ గురించి చెప్పమంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పలేదు ఎవరు కూడా నాకు. ఎవరు చెప్పమంటున్నారు అసలుకి వాళ్ళ గురించి చెప్పనంటే, మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ కలిశాను, కానీ చెప్పనంటున్నారు ఎవరు కూడా వాళ్ళ గురించి. లాస్ట్కి ఒక ఫ్రెండ్ చెప్పాడు అనమాట ఆ కథ. ఆ కథ ఈ కథ అనమాట చేసింది. అంటే వీళ్ళకి ఎవరు తెలియదు నేను తీసినప్పుడు కూడా. కానీ ఇందులో జస్ట్ రొమాన్స్ అనేది జస్ట్ ఒక 10% ఉంటుంది సినిమాలో, మొత్తం అంతా కూడా కథ ఉంటుంది మెయిన్. అంటే 2 పార్ట్లు కథ తీసానమాట, ఇది ఒక పార్ట్ కూడా కాదు, 2 పార్ట్స్ కథ. ఇది చాలా పెద్ద కథ ఇది. జస్ట్ ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం నేను ఈ షార్ట్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్గా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మొక్కజొన్న తోటలో కానీ లేకపోతే క్లాస్ రూమ్లో కానీ లేకపోతే బయట కానీ ఎక్కడైనా కూడా వాళ్ళు ఏదైతే చేశారో ఇన్సిడెంట్స్, అవే ఇందులో ఉన్నాయి, వేరే ఏం లేవు ఇంకా. అంటే నేను విన్నది వాళ్ళు చెప్పింది నేను మొత్తం కూడా స్టడీ చేసి రీసెర్చ్ చేసి వాళ్ళ గురించి తెలుసుకొని సినిమా తీసాను అనమాట. వాళ్ళ కథ ఇది, నా కథ కూడా కాదు. కాకపోతే లాస్ట్ ఒక 5 మినిట్స్ ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా కళ్ళబడి నీళ్ళు పెట్టుకుంటారు. అంటే ఇలాంటి సినిమాలు కల్ట్ మూవీస్ ఓన్లీ తమిళ్లోనే వస్తుంటాయి, తెలుగులో రావు జనరల్గా. కాకపోతే ఫస్ట్ టైం నేను కూడా తెలుగులో ట్రై చేశాను అనమాట, ఒక కల్ట్ మూవీస్ తీద్దాము డెఫినెట్గా మంచి సక్సెస్ ఉంటుందని చెప్పేసి. ఇది నేను స్టార్ట్ చేసి 1.5 ఇయర్ అయింది అప్పటికి. ఇంకా ఈ షార్ట్స్ అన్నీ కూడా అప్పుడు అలా తీసేశారు, కానీ ఎప్పుడో తీసేసాను ఇవన్నీ కూడా. చాలా టైం పట్టింది ఈ సినిమా తీయడానికి, ఇప్పుడు తీసింది కాదు నేను ఇది ఈ సినిమా. సో అప్పటి నుంచి అలాగ చేసుకుంటూ వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలుపుకొని వాళ్ళందరూ కూడా సపోర్ట్ తీసుకొని చేయడానికి చాలా టైం పట్టింది. కాబట్టి ఇప్పుడు అందరు చేసేసారన్నమాట, కానీ కథను ఎవరు చేయలేరు. అసలు వేరు అది. సో అది మేడం గారు చెప్దామని చెప్పేసి, ఎందుకంటే నేను చాలా ఉన్నతమైన సినిమాలు తీసాను మేడం నేను. అంటే జస్ట్ ఒక చిన్న పార్ట్ అంతే సెక్స్ అనేది, రొమాన్స్ అనేది. థ్యాంక్ యూ మేడం. చూస్తున్నా కర్రీ సరిగ్గా పెట్టాలి, ఆనియన్స్ పెట్టాలి. చంద్ర ఆనియన్ పెట్టట్లేదు, ఆనియన్స్ పెట్టట్లేదా? మింగి తనమే తాను మింగిది కానీ